హాయ్ వర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కంప్యూటర్లో తెలుగు ఎలా టైప్ చేయాలి అనే టాపిక్ మీద ఈరోజు మనము వీడియోని చూద్దాం. ఇప్పుడు మన కంప్యూటర్లో ఏ సాఫ్ట్వేర్లు అయినా సరే మనము ఇంగ్లీష్ కాకుండా తెలుగులో మనం ఇన్ఫర్మేషన్ని టైప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనము గూగుల్ ఇన్పుట్ టూల్ అనే ఒక సాఫ్ట్వేర్ని మన కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. దాని హెల్ప్ ద్వారా మనము ఏ సాఫ్ట్వేర్లో అయినా సరే మనము ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ ద్వారా ఇచ్చి దాన్ని తెలుగులో టైప్ అయ్యేట్లు చేయొచ్చు. ఓకే, దాన్ని ఫస్ట్ మనం డౌన్లోడ్ చేయాలి అంటే మన కంప్యూటర్లో ఇంటర్నెట్ని కనెక్ట్ చేసి గూగుల్ క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ అనే వెబ్ బ్రౌజర్స్ని ఓపెన్ చేసి గూగుల్ ఇన్పుట్ టూల్ని డౌన్లోడ్ చేయాలి. చూద్దాం ఎలా డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే డెస్క్టాప్ మీద గూగుల్ క్రోమ్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఎంటర్ని ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అయింది. ఇందులో మనము ఫస్ట్ www.google.com అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ అనేది వస్తుంది. ఇందులో మనము గూగుల్ ఇన్పుట్ టూల్ తెలుగు అనేది టైప్ చేయాలి. గూగుల్ ఇన్పుట్ టూల్ తెలుగు అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ చాలా లింక్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో మనము ఆన్లైన్లో గూగుల్ ఇన్పుట్ టూల్ సాధనాలు అంటే ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఇది టైప్ అవుతుంది. అలా కాకుండా ఆఫ్లైన్ అంటే ఇంటర్నెట్ లేకపోయినా కూడా మనం తెలుగులో టైప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ థర్డ్ లింక్ ఉంది చూడండి, rajbhasha.net గూగుల్ ఇన్పుట్ టూల్ ఫుల్ ఆఫ్లైన్ డౌన్లోడ్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్ అని చూడండి. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ rajbhasha.net అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి కిందకి వెళ్తే కిందకి స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ మనకి గూగుల్ ఇన్పుట్ టూల్ ఆఫ్లైన్ ఇన్స్టాలర్ అని చూడండి. ఇందులో తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి గూగుల్ ఇన్పుట్ టూల్ ఆఫ్లైన్ ఇన్స్టాలర్ తెలుగు అని చూడండి. ఇది విండోస్ ఎక్స్పీ, విండోస్ 7, విండోస్ 10 అన్ని దానిలో కూడా వర్క్ చేస్తుందని చూడండి. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే లింక్ మనకి ఓపెన్ అవుతుంది. ఇందులో వెరిఫై చేసుకోమంటుంది, ఐఎమ్ నాట్ రోబోట్ అని చూడండి. దాని మీద క్లిక్ చేయాలి చెక్బాక్స్లో. క్లిక్ చేయగానే ఇక్కడ మౌంటైన్ ఆర్ హిల్స్ని సెలెక్ట్ చేయమంటుందండి. ఇక్కడ మీకు ఒకవేళ అది ప్రాబ్లం అనిపిస్తే ఇక్కడ చూడండి న్యూ ఛాలెంజ్ అనేది, దాని మీద క్లిక్ చేయండి. ఇంకొకటి ఓపెన్ అవుతుంది. ఇందులో బస్సెస్ సెలెక్ట్ చేయమని చూడండి. సెలెక్ట్ చేసాం వెరిఫై. చూడండి వెరిఫై కరెక్ట్ చేసాం అనుకోండి, టిక్ మార్క్ పడుతుంది. ఇప్పుడు సబ్మిట్. సబ్మిట్ చేయగానే మనకి డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. మన ఇంటర్నెట్ స్పీడ్ బేస్ చేసుకొని డౌన్లోడింగ్ అనేది జరుగుతుందండి. ఇది టోటల్ 9 MB ఫైల్ ఉంటుంది. ఆ 9 MB ఫైల్ మనకి డౌన్లోడ్ చేయడానికి టైం పడుతుంది. చూడండి ఇది టోటల్ 9.5 MB ఉంది ఫైల్, అది డౌన్లోడ్ కంప్లీట్ అయింది. చూడండి డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ ఐకాన్ పడుతుంది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సో డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఇన్స్టాల్ కూడా చేయాలి. చూడండి ఇలాంటి ఒక మెసేజ్ బాక్స్ వచ్చింది, ఇందులో మనం రన్ అనే ఆప్షన్ మీద టిక్ చేయాలి. టిక్ చేయండి. చూడండి గూగుల్ ఇన్పుట్ టూల్ ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. ఎస్ అయ్యగానే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ జరుగుతుంది. చూడండి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యిందని వచ్చిందండి. ఓకే ఫినిష్. ఎస్
చూడండి, మనం ఎప్పుడైతే ఇన్స్టలేషన్ ఫినిష్ చేస్తామో ఇక్కడ మనకి కింద టాస్క్ బార్ అనేది ఉంటుంది. టాస్క్ బార్లో చూడండి, ఇక్కడ ఈఎన్ అనే ఒక ఆప్షను అలాగే టీఈ అనే రెండు ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఈఎన్ అంటే ఇంగ్లీష్, టీఈ అంటే తెలుగు. ఇది ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఇలాంటి చిన్న కమాండ్ బాక్స్ అనేది మనకి ఓపెన్ అయింది. లాంగ్వేజ్ బార్ అంటాం, ఈ లాంగ్వేజ్ బార్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం తెలుగు ఎలా టైప్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేస్తాం, ఇంకా దీంతో మనకు అవసరం లేదు. దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేద్దాం. సో స్టార్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంచండి, లేదంటే ఇక్కడ విన్ వర్డ్ అని టైప్ చేయండి. వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి మనం ఇక్కడ టైప్ చేస్తున్నాం. ఇప్పుడు నా పేరు రాఘవేంద్ర, ఆర్ఏ జిహెచ్ఏ విఎన్ టీఆర్ఏ అని టైప్ చేశాను. సో ఇప్పుడు ఇది ఇంగ్లీష్లోనే ఉంది. అలా కాదు తెలుగులో టైప్ చేయాలనుకోండి, ఇక్కడ లాంగ్వేజ్ బార్లోకి వెళ్ళి మనము ఇంగ్లీష్ బదులు ఇక్కడ టీఈ అనే సెలెక్ట్ చేయండి. టీఈ సెలెక్ట్ చేయగానే ఇప్పుడు నేను చూడండి రాఘవేంద్ర టైప్ చేస్తున్నాను, ఆర్ఏ జిహెచ్ఏ విఈఎన్ డిఆర్ఏ. చూడండి కింద చూపిస్తాను, చూడండి లాంగ్వేజ్ తెలుగులో. మనం ఎంటర్ ప్రెస్ చేసామనుకోండి అది తెలుగులో టైప్ అయిపోతుంది. ఇలాగ మనం ఏదైనా సరే ఇంగ్లీష్లో టైప్ చేసి తెలుగులో వచ్చేట్లు చేయొచ్చు. కంప్యూటర్ సిఓఎం పియుటిఆర్. చూడండి కంప్యూటర్ అని టైప్ చేయగానే కింద ఆటోమేటిక్గా తెలుగులో చూపిస్తాను చూడండి. వీటిలో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసామనుకోండి తెలుగులో టైప్ అవుతుంది. ఇలాగా మనము ఇంగ్లీష్లో టైప్ చేసి దాన్ని తెలుగులోగా మనకి డిస్ప్లే అయ్యేట్లు చేయించండి. ఓకే, ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్ ఒకటే కాదండి, మనము ఈమెయిల్లో అయినా టైప్ చేయొచ్చు, లేదంటే ఎక్సెల్ అయినా టైప్ చేయొచ్చు, వర్డ్లో అయినా టైప్ చేయొచ్చు, పవర్ పాయింట్లో అయినా కూడా టైప్ చేయించండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇంగ్లీష్ కావాలనుకోండి, ఈ లాంగ్వేజ్లో బార్లోకి వెళ్ళి తెలుగు బదులు ఇంగ్లీష్ టైప్ చేసి మనం ఇంగ్లీష్ కూడా టైప్ చేసుకోవచ్చు. తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, మనం ఎలా కావాలంటే అలాగా మనం టైప్ చేసుకోవచ్చండి. ఇక్కడికి వెళ్ళి మనం సెలెక్ట్ చేయాలి. ఇలాగా మనం గూగుల్ ఇన్పుట్ టూల్ని ఇన్స్టాల్ చేసి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్లో తెలుగును టైప్ చేసుకోవచ్చండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాఘవ ఏటీపీ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.